हाई फ्रेंड्स, आई एम पवन। मेरे चूस्तुन्नारु तेलुगु प्रोग्रामर चैनल। गाइस वीडियो टापिक वच्चेसिंदंटे मीरु चाला मंदि अयिते नाकैते कामेंट चेशारु, नेनु लाइव स्ट्रीम पेट्टेटप्पुडु कूडा चाला मंदि कामेंट्स अयिते चेस्तुन्नारु अन्न यूट्यूब लो लाइव स्ट्रीम एला पेट्टालि, पीसी द्वारा ए विधंगा लाइव पेट्टालि अन्न दानि गुरिंचि चाला मंदि अंटे चाला मंदि अडिगारु। वाळ्ळंदरि कोसम अयिते नेनैते वीडियो चेस्तुन्नानु। इप्पुडैते पीसी लो यूट्यूब लो लाइव स्ट्रीम एला चेयालि अन्न दानि गुरिंचि अयिते वीडियोलो अयिते चेप्तानु। वीडियोनि लास्ट दाका चूडंडि, वीडियो नच्चिते खच्चितंगा लाइक चेयंडि। वीडियोलो చూస్తున్నారు నేను చెప్పిన వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చుతుంది, మళ్ళీ ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు, అలాంటి మిస్టేక్లు ఏం చేయకుండా ఖచ్చితంగా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। సబ్స్క్రైబ్ చేస్తేనే నేను ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను। మీరు కానీ సబ్స్క్రైబ్డ్ షేర్ చేసినంటే నా నెక్స్ట్ ట్యూటోరియల్స్ వచ్చేసి OBSలో మంచి మంచి మీకు లైవ్ స్ట్రీమ్ ఎలాగ పెట్టాలి అనే దాని గురించి అయితే నేను ట్యూటోరియల్ అయితే చెప్తాను। కాబట్టి ఏంటంటే వీడియోని షేర్ చేయండి। ఒక ఇప్పుడు ఆలస్యం చేయకుండా యూట్యూబ్లో లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలనే దాని గురించి చెప్తాను। ఫస్ట్ ఏంటంటే మీరు గూగుల్లో లేకపోతే మీది ఏ బ్రౌజర్ అయితే ఆ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి। ఓపెన్ చేసుకున్నది మీరు యూట్యూబ్లో అయితే లాగిన్ అవ్వండి। నేనైతే ఆల్రెడీ లాగిన్ అయిపోయాను నా యూట్యూబ్ అకౌంట్ తోటి। నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు అప్లోడ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి। ఓకే గైస్, ఇప్పుడు మీరు అప్లోడ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇంకా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు। జస్ట్ ఏంటంటే క్రియేట్ అని ఉంటుంది ఒకటి, దాన్ని క్లిక్ చేయండి। క్లిక్ చేసిన తర్వాత గో లైవ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసుకోండి। గో లైవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే స్ట్రీమ్ అని ఉంటుంది, ఆ స్ట్రీమ్లోకి వెళ్ళిపోండి। ఓకే, ఇప్పుడైతే స్ట్రీమ్కి వచ్చేసినాం। స్ట్రీమ్కి వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎడిట్ అని ఉంటుంది, నాకంటే నార్మల్ ఎడిట్ అని ఉంది, మీకు ఫస్ట్ టైం కాబట్టి మీరు ఏంటంటే ఇవన్నీ అడుగుద్ది, నేను అవి కూడా చూపిస్తాను। ఇదేంటంటే మీ టైటిల్, నేను ఏం విధంగా పెట్టుకున్నా మీ ఇష్టంలో టైటిల్ అయితే పెట్టుకోండి। ఇది మీ డిస్క్రిప్షన్, మీకు ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ ఏమి ఇవ్వాలనుకుంటున్నాను అవన్నీ మ్యాటర్ అయితే ఇచ్చేయండి, ఆ సొల్లంత ఇచ్చేసుకొని। ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మీరు ఏంటంటే పబ్లిక్లో లైవ్ పెడుతున్నా లేకపోతే అన్లిస్ట్ ప్రైవేట్ అని ఉంటుంది, అది మీ ఇష్టం। ఇంకా నెక్స్ట్ ఏంటంటే కేటగిరీ, మనం ఏం గేమ్ ఆడుతున్నాం, ఫ్రీ ఫైర్, వేరే గేమ్ ఏమైనా ఆడితే ఆ గేమ్ పేరే కొట్టేయండి। థంబ్నైల్, ఇక్కడ మీ కంప్యూటర్లో థంబ్నైల్ సెట్ చేసుకోండి। థంబ్నైల్ ఏ విధంగా సెట్ చేయాలని ఆల్రెడీ వీడియో అయితే చేశాను, ఒకసారి చూసుకోండి కావాలంటే। నెక్స్ట్ ఏంటంటే ప్లేలిస్ట్, ఈ వీడియో అనేది ప్లేలిస్ట్కి వెళ్ళిపోవాలా లేదా అనేది ఇక్కడ అడుగుద్ది, అది మీ ఇష్టం। ఇంకా నెక్స్ట్ ఆడియన్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్, ఇది మన ఈ వీడియో మనం దేనికోసం క్రియేట్ చేస్తున్నాం, మనకేంటంటే చిల్డ్రన్ కోసమా లేకపోతే కిడ్స్ కోసమా, మనం అయితే కాదు కదా అందరికోసం అయితే కాబట్టి నో అని పెట్టినాను। ఇంకా దీనికి ట్యాగ్స్ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు ఇటు చేయండి, ఇంకా డిఫాల్ట్, ఇంకా మిగిలినే ఇక నార్మల్, వీటన్నింటిని గెలకమండి, ఎట్లుంది అట్లా ఇటు చేయండి। నెక్స్ట్ ఏంటంటే లైవ్ చాట్, ఈ లైవ్ చాట్లు అనేది ఇవి రెండు అయితే ఎనేబుల్ చేసుకోండి। లైవ్ చాట్ అంటే మీరు ఎప్పుడైనా లైవ్ పెట్టినప్పుడు పక్కకు మెసేజ్ వస్తూ ఉంటాయి, ఇది ఉంటేనే ఆ మెసేజ్ అయినా వస్తాయి, లేకపోతే మెసేజ్ అయితే రాదు। నెక్స్ట్ ఏంటంటే అలవ్ చాట్ టు రీప్లే, అంటే లైవ్ నడుస్తూ ఉంటుంది కానీ ఏంటంటే రీప్లే ఎవరికి ఇయ్యరాదు, అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు। దీన్ని ఈ బటన్ తీసేసినాం అనుకోండి ఎవరు రీప్లే చేయడానికి ఉండదు ఇది। ఇంకా మిగిలిన సెట్టింగ్లని మీకు అవసరం లేదు బిగినర్ కాబట్టి, ఇంకా మీకు మౌంటైన్ అయితే మౌంటైన్ సెట్టింగ్లు ఆనా లేకపోతే ఆఫ్ అది మీ ఇష్టం అది। ఇది చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ స్ట్రీమ్ కీ అని ఉంటుంది, ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, ఎవరి స్ట్రీమ్ కీ వాళ్ళకు ఉంటుంది, ఆ స్ట్రీమ్ కీ అనేది ఇక్కడ నుంచి కాపీ చేసేసుకోండి। కాపీ చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే ఇవి ఏంటంటే ఒక సాఫ్ట్వేర్లు, స్ట్రీమింగ్ చేసే సాఫ్ట్వేర్లు, ఇవి వీటికి వెళ్ళి ఏదైనా యూజ్ చేసుకోండి। బెస్ట్ అంటే ఏంటంటే OBS ఒకటి ఉంది, నెక్స్ట్ ఏంటంటే స్ట్రీమ్ ల్యాబ్స్ OBS అని ఉంటుంది ఒకటి, దాని తర్వాత ఏంటంటే ఎక్స్ స్ప్లిట్, ఈ మూడిట్లో కలిసి ఏదైనా ఒకటి యూజ్ చేయండి। నేనంటే OBS యూజ్ చేస్తున్నాను, ఏంటంటే ఫస్ట్ స్ట్రీమ్ ల్యాబ్స్ OBS యూజ్ చేసేవాడిని, అది కొంచెం ప్రాబ్లం వచ్చేసరికి నేను ఏంటంటే OBS ట్రై చేస్తున్నాను। OBS వెనక ఏంటంటే బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కువ యూజ్ చేయదు, ఇదేంటంటే కొంచెం ఎక్కువ యూజ్ చేస్తుంది నాకు, ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో ఎక్కువ యూజ్ కాకుండా ఉంటే బెటర్, ఎందుకంటే మనం గేమ్ ఆడుతూ ఉంటాం ప్లస్ ఏంటంటే లైవ్ చేస్తూ ఉంటాం, వెనక బ్యాక్గ్రౌండ్లో చాలా అంటే చాలా రన్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ OBS బెటర్ అనుకుంటాను నేను। ట్రస్ట్ ఏంటంటే OBS స్టూడియో, అదైతే డౌన్లోడ్ చేసుకోండి, అంటే మీరు విండోస్ అంటే విండోస్ డౌన్లోడ్ చేసుకోండి లేకపోతే మ్యాక్ అంటే మ్యాక్ లేకపోతే విండోస్, మ్యాక్సిమం అందరు విండోస్ కాబట్టి విండోస్ దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయితే ఓకే। నెక్స్ట్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీరు OBS ఓపెన్ చేయండి, OBS ఓపెన్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి। సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ స్ట్రీమ్ అని ఉంటుంది, స్ట్రీమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత యూట్యూబ్ అని ఉంటుంది, ఇట్లా యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకోండి, యూట్యూబ్ RTMP అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసి ఇక్కడ మీరు ఏదైతే స్ట్రీమ్ అయితే పెట్టారో దాన్ని ఇక్కడ పే చేసేసి అప్లై ఓకే క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా లైవ్ అయితే అయిపోతుంది। బట్ లైవ్ అయితే వెళ్ళిపోద్ది కానీ ఏంటంటే ఇక్కడ OBS లో ఇవి కూడా సెట్ చేసుకోవాలి, ఇవన్నీ ఏ విధంగా సెట్ చేయాలన్న దాని గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను OBS ది। ఇది ఏంటంటే నార్మల్గా లైవ్ ఏ విధంగా పెట్టాలన్న దాని గురించి అయితే చెప్పాను। ఆ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు। ఇంకా ఏ విధమైన వీడియోలు పెట్టాలన్న దాని గురించి వీడియో కింద కామెంట్ అయితే చేయండి, అందరూ ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీడియో నచ్చితే వీడియో నచ్చిందా లేదా అన్నది కూడా చెప్పండి। ఓకే గైస్, ఈ వీడియోకి అయితే ఇంతే, బై బై గైస్।